తో పాటు మరికొన్ని సంస్థలు కోవిడ్ లాక్ డౌన్ జరిగిన 2 నెలల తర్వాత 12 రాష్ట్రాల్లో జరిపిన స్టడీలో చాలా మంది రైతులు ఖరీఫ్ పంట వేయడం కష్టమని తెలిపిన నేపథ్యంలో సుస్థిర వ్యవసాయ కేంద్రం ఆధ్వర్యంలో అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ వారి ఆర్థిక సాయంతో కడప, కర్నూలు, అనంతపూర్ మరియు విజయనగరం జిల్లాలు సుస్థిర వ్యవసాయ కేంద్రం పనిచేస్తున్న ప్రాంతాల్లో రైతులకు ఒక ఎకరానికి చొప్పున విత్తనాలు ఇవ్వటం జరిగింది. వారి ఆహార భద్రతను కూడా దృష్టిలో పెట్టుకుని కిచెన్ గార్డెన్ విత్తనాలు ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా గంగా భవానీ అనే రైతు తన అనుభవాలను కృషి టీవీతో పంచుకున్నారు. అందరికీ నమస్తే సార్, నా పేరు గంగా భవానీ. పెంపల్లె మండలం వైఎస్ఆర్ జిల్లా తాళ్ళపల్లె గ్రామం. నేను రైతును. మాకు ఇక్కడ వర్షాలు కొద్దిగా బాగానే పడుతున్నాయి ఒక 1 వీక్ నుంచి. కానీ మాకు ఒక ఎకరా పొలం ఉంది. ఈ ఎకరా మాది వర్షాధారమే. వర్షాలేమో బాగా పడుతున్నాయి, బయటికి వెళ్ళి విత్తనాలు కొనాలంటే చాలా ఇబ్బంది పడి కొనకొచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను. 1 రూపాయి డబ్బులు లేవు. బయటికి వెళ్ళి కూలి పని పోదామంటే బయట కూలి పనులు ఏం లేవు. బయట కూలి పనికి వెళ్దామంటే ఎక్కడ కరోనా ఉందో ఏమో అని ఎవరు రాణించుకోవడం లేదు. అందరికీ కరోనా అనేది చాలా విపరీతంగా పెరిగిపోతుంది సార్, ఈ వైరస్. అందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం సార్, రైతులం అందరం. బయటికి వెళ్ళి కొనలేని పరిస్థితి, బయట ఎక్కడ విత్తనాలు కూడా దొరకడం లేదు. అలాంటి కష్టమైన సమయంలో ప్రకృతి వ్యవసాయం సిఎస్ఏ వాళ్ళ ద్వారా మాకు నవధాన్య కిట్స్, ఈ నవధాన్య కిట్స్ ప్యాకీలు ఇవ్వడం జరిగింది. ఈ ప్యాకీలు మాకు 1 ఎకరాలు సరిపోతాయి. ఈ ఎకరాలు సరిపోయినప్పుడు మేము పంట పెట్టగలం సార్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. రైతులందరూ చాలా చాలా సంతోషిస్తున్నారు. ఈ ఈ విత్తనాల వల్ల మనం దొరకవు అనే విత్తనాలన్నీ తెచ్చి మాకు ఇచ్చినారు సిఎస్ఏ సంస్థ వారికి అండ్ ఆర్ఓఎస్ఎస్ వారికి. చాలా రుణపడి ఉన్నామని చెప్పుకుంటున్నాం సార్.